నమస్తే అండి విషయం ఏంటో చెప్తాను నా విశ్లేషణ ఏంటో చెప్తాను నా ఎక్స్పెక్టేషన్ ఏంటో కూడా చెప్తాను మూడు చెప్తాను విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరు పొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం అక్కడండి బోడికొండ అని చెప్పి కొండ ఉంటుంది ఎనిమిది వందల అడుగున ఎత్తున దాని మీద ఒక దేవాలయం ఉంది శ్రీరామచంద్రుడి దేవాలయం నాలుగు వందల సంవత్సరాల క్రితం అక్కడ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పూజలు అందుకుంటూ ఉంటాడు శ్రీరామచంద్రుడు ఆ దేవాలయం లోపలికి వెళ్ళి ఎవరో దుండగులు శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని విధ్వంసం చేసి తలను తీసుకొని వెళ్ళిపోయారు తలభాగాన్ని రామతీర్థం వారి దేవస్థానం పూజారి మంగళవారం పైకి వెళ్ళి అర్చకుడు దేవాలయం తలుపు తాళం లేకపోవడం గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు నెల్లిమర్ల పోలీసులకు తెలియజేశారు ఆ తర్వాత పోలీసులు వచ్చారు డాగ్ స్క్వాడ్స్ వచ్చాయి క్లూస్ టీమ్ వాళ్ళు రంగంలోకి దిగారు దాదాపు ఏడెనిమిది గంటల పాటు వెతికారు 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 రాముడి తల ఎక్కడ పోయింది అని చెప్పి ఎవరో దుండగులండి విధ్వంసం చేశారు మొత్తానికి రాముడి తల అక్కడే ఆ కొండ మీద ఒక పక్కన రామతీర్థం అని చెప్పి ఉంది అంటే కొలను చాలా లోతైన కొలను గజయితగాళ్ళు వచ్చి మొత్తానికి ఆ కొలంలోకి దూకి కింద మీద పడి రాముడి తలను బయటికి తీసారు అంటే దుండగులు దేవాలయం దగ్గరకు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి రాముడి విగ్రహాన్ని విధ్వంసం చేసి తలను తీసుకొని వెళ్ళి అంత సులభం కాదు తలను బద్దలు కొట్టడం కూడా చాలా పురాతనమైన దేవాలయం తీసుకొని వెళ్ళి ఆ పైన నా కొలంలో వారేసేసి వెళ్ళిపోయారు మొత్తానికండి పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు ఎవరు చేశారు ఏంటి మేము కనుక్కుంటాము అని చెప్పి చెప్తున్నారు సరే నేరానికి సంబంధించిన విభాగం మొత్తం పోలీసులకు వదిలేద్దాం వాళ్ళు చూసుకుంటారు ఎవరు ఏంటి అనేది వాళ్ళు పట్టుకుంటారు పోలీసులను నమ్ముదాం వాళ్ళకి అప్పగిద్దాం చూద్దాం కానీ ఇది దానికి మించినటువంటిది ఈ సంఘటన ఎందుకంటే హిందువులకు ఉన్న ఏకైక దేశం భారతదేశం యూదులకు ప్రస్తుతం మిగిలినటువంటి దేశం ఏదైనా అంటే ఇజ్రాయెల్ అక్కడక్కడ ప్రపంచంలో ఎక్కడోపట్టి జీవిస్తూ ఉన్నారు యూదుల మీద దాదాపు నూట యాభై ఏళ్లకు పైగా ఎన్నో దాడులు ఎన్నెన్నో జరిగాయి ఇక రెండో ప్రపంచ యుద్ధంలో అయితే మొత్తం అసలు వాళ్ళ వాళ్లను మొత్తం అంతరింపజేయాలి అని చెప్పి కూడా కొన్ని దేశాలలో చాలా చాలా చేశారు అయినా సరే కష్టపడ్డారు ఎందరో అశువులు బాసారు నిలబడ్డారు నిలదొక్కున్నారు అది వాళ్ల పరిస్థితి చికాగోలో స్వామి వివేకానంద అమెరికాలో ఉపన్యాసం ఇచ్చినప్పుడు అందులో కూడా ఈ యూదుల గురించి పార్సీల గురించి కొందరు గురించి మాట్లాడారు వీళ్ళెవరూ కూడా మా భారతదేశానికి సంబంధించినటువంటి ధర్మం వాళ్ళు మతం వాళ్ళు అయినా సరే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మా భారతదేశం వాళ్ళను గుండెలో పెట్టుకుని కాపాడింది అలాంటి గొప్ప దేశం నుంచి నేను వచ్చాను మా భారతదేశం నుంచి అని చెప్పి స్వామి వివేకానంద అమెరికాలో షికాగోలో జరిగిన సమావేశాలలో వంద సంవత్సరాల క్రితం ఆయన నిలబడి లో ఉపన్యాసం ఇచ్చారు ఈరోజు రాముడి తలను ఎవడో బద్దలు కొట్టాడు ఇది విగ్రహం విధ్వంసం మాత్రం కాదు అలా చూడడం లేదు ఇది సంస్కృతిపై దాడి ఇది సాంస్కృతిక విధ్వంసం ఎందుకంటే అండి ఒక సంఘటన జరిగింది అనుకోండి సరే ఎవడో ఒక దుండగుడు చేశాడు అని చెప్పి అనుకోవచ్చు రెండు సంఘటనలు జరిగాయి అనుకోండి సరే ఎవరో దుండగులు ఎవరో చేశారనుకోవచ్చు ఆకతాయిల చర్య దుండగుల చర్య అని చెప్పి అనుకోవచ్చు కానీ గత కొన్ని నెలలుగా చూస్తే వరుస పెట్టి జరుగుతుంటే బాధ కలుగుతోంది పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేశారు ఎవరో పిచ్చోడన్నారు తర్వాత రథానికి సంబంధించింది అది ఏ స్థాయిలో చర్చ జరిగిందో మీ అందరికీ తెలుసు వరసపెట్టి ఇలా జరుగుతూనే ఉంటే ఎంత బాధ కలుగుతుందో ఒకసారి చూడండి రాముడి గుడి అండి ఎక్కడో పాకిస్తాన్లోనో ఎక్కడో ఉండి ఏదో దాడి జరిగింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏమని అంటే సరే ఆ పాకిస్తాన్ అనేది మతపరమైన దేశము అక్కడ మైనారిటీ మతం యొక్క హక్కులన్నింటినీ కాలరాచేశారు చాలా దారుణంగా విధ్వంసం చేసేశారు గత డెబ్బై సంవత్సరాలుగా అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు పోనీ మన పైనే ఉన్న ఎర్ర గాడు ఉన్నాడు మన భారతదేశం మీదకి దూసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు భూబకాసుర దేశం వాడి దేశంలో ఏమైనా సరే ఒక మతానికి సంబంధించిన దాని మీద ఇట్లా వరుసపెట్టి దాడులు అనుకోండి సరే వాడి బుద్ధే అంత వాడి సిద్ధాంతమే అంతా సరే అని చెప్పి సరిపెట్టుకోవచ్చు కానీ మన దగ్గర మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మన ఉత్తరాంధ్రలో మన విజయనగరం జిల్లాలో నాలుగు వందల ఏళ్ల నాటి రాముడి విగ్రహం దాన్ని బద్దలు కొట్టాలి అన్న ఆలోచన వచ్చింది అంటే దాన్ని బద్దలు కొట్టారు అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఉత్తరాంధ్ర అంటే ఓఢ్ర గజపతులు అండి వాళ్ళు పరిపాలించారు ఆ ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు గజపతులను తరిమి అక్కడ దాకా వచ్చారు ఆయన జయస్థంభాన్ని నాటారు శ్రీకృష్ణదేవరాయల వారు బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు ఎందరెందరో పరిపాలించినటువంటి ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయంలో శ్రీరామచంద్రుడి మీద జరిగినటువంటి దాడి అది విగ్రహాలు ధ్వంసం చేయడం అనేది రాక్షస ప్రవృత్తి విగ్రహాలు బద్దలు కొడతాను దేవాలయాలు కూలుస్తాను ఇది మనిషి అనేవాడు ఎవ్వడు ఆలోచించాడు రాక్షస ప్రవృత్తితో ఉన్నవాడు మాత్రమే ఆలోచిస్తాడు దాదాపు పదేళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ లో రాక్షసులు రాక్షస ప్రవృత్తి ఉన్న నీచులు గౌతమ బుద్ధుని విగ్రహాలను ఎన్నెన్ని విగ్రహాలను విధ్వంసం చేశారో ఒకసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది పెద్ద పెద్ద విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు గాంధార శిల్పకళ అంటారండి అంత అద్భుతమైన శిల్పకళతో చెక్కినటువంటి విగ్రహాలు గౌతమ బుద్ధుని విగ్రహాలను మొత్తం విధ్వంసం చేసి పారేశారు ఒక్కొక్క శిల్పాన్ని చెక్కడానికి శిల్పులు ఎంత కష్టపడి ఉంటారు దాని వెనక ఎంత తాత్విక చింతన ఉంటుంది ఎలాంటి సిద్ధాంతం ఉంటుంది ఎలాంటి ప్రేమ ఉంటుంది ఎంత కళ ఉంటుంది అన్ని మొత్తం మొత్తం పక్కన పారేసి ఈ రోజు మేము ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది మేము దీన్ని విధ్వంసం చేసి పారేస్తాము అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో చాలా దారుణంగా విధ్వంసం చేసి పారేశారు దానికి సంబంధించి ఎన్నెన్నో ఫోటోలు ఎన్నెన్నో వీడియోలు వెస్ట్రన్ మీడియా వాళ్లే విడుదల చేశారు ఏదో ఒకటి రెండు సంఘటనలు కాదు పోనీ ఒక పెద్ద బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఒక సంఘటన జరిగింది అనుకోండి దాని గురించి సరే మనం ఆ సంఘటన గురించి మాట్లాడి వదిలేయచ్చు ఒక విషపు దాడిలాగా కొన్ని సంవత్సరాల పాటు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆఫ్ఘనిస్తాన్ లోపల ఎందుకు అంటే నాకు నచ్చదు విగ్రహం అంటే నాకు నచ్చదు సో నేను విగ్రహాన్ని ధ్వంసం చేస్తాను చీ 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 మనకు నచ్చని ప్రతిదాన్ని మనం విధ్వంసం చేసుకుంటూ పోవడం అనేది రాక్షసత్వం అండి ఇంకా మన భారతదేశంలో ఆ ఎర్రదేశం వాళ్ళ సిద్ధాంతాలు మొత్తం గత డెబ్బై సంవత్సరాల నుంచి బాగా పట్టుకొచ్చి రుద్దారు ఇష్టం వచ్చినట్టు ఏమేం చేయాలో చేస్తనే ఉన్నారు శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు అని చెప్పి భారతదేశంలో తరతరాలుగా ఎప్పటి నుంచో కీర్తిస్తూ వస్తున్నారు అయినా గాని ఆ చిన్న ఆలోచన రావడం లేదు అంటే ఎర్రదేశం గాళ్ళు ఆ మేము చాలా గొప్ప గొప్ప తెలివితేటలు ఉన్న వాళ్ళ మేము అని చెప్పి ఒక ఆయన వచ్చాడు యాభై అరవై సంవత్సరాల క్రితం ఎర్రదేశాన్ని పరిపాలించడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన వచ్చి రాగానే మొత్తం ఆ పైనే ఉన్న ఎర్రదేశం భూపకాసుర దేశం ఆ భూపకాసుర దేశంలో గ్రంథాలను తత్వవేత్తల గ్రంథాలను పుస్తకాలను గ్రంథాలయాలను ఆ తత్వవేత్తల సమాధులను తవ్వించి అతి దారుణంగా యుద్ధం సంజేశారు మొత్తం సాంస్కృతిక యుద్ధం సంజేశారు విషం 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 అండి ఇదంతా ఆ తర్వాత మరొక చిన్న దేశం మీద పడి ఆ చిన్న దేశాన్ని మొత్తం పూర్తిగా విధ్వంసం చేసి పారేశారు పరదేశం గళ్ళు ఏం సాడిజంరా నాయన ఇది ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నవాళ్ళు మన సమాజంలో పెరుగుతున్నారా అని చెప్పి భయం వేస్తోంది లేక ఎవరైనా సరే కావాలని దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలను ఇలాంటి వాటిని వరసపెట్టి ఇలా దాడులు చేస్తున్నారా అర్థం కావట్లేదు చర్చలు జరుగుతున్నాయి తప్ప అవి ఆగడం లేదు ప్రతి నెల ఏదో రెండు నెలలకు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది అది ఎంత పురాతనమైన దేవాలయం అండి విజయనగరంలో ఉన్నది లోపలికెళ్లి నువ్వు రాముడు తల తీసుకొని వెళ్తావా అది సాంస్కృతిక విధ్వంసం అది ఖచ్చితంగా సాంస్కృతిక విధ్వంసం అది భారతీయ చరిత్ర వెయ్యేళ్ల చరిత్ర మొత్తం చూస్తే ఎందరో రాజులండి హర్షవర్ధనుడు శ్రీకృష్ణదేవరాయల వారు శివాజీ మహారాజు పృథ్వీరాజు పురుషోత్తముడు గద్వాళ్ల సోమనాథ్రి రెడ్డి రాజులు ముసునూరి కమ్మ నాయకులు రేచర్ల వెలమ వీరులు బొబ్బిలి వెలమ వీరులు విజయనగర రాజులు గజపతులు అబ్బో ఎందరెందరో ఉన్నారు వీళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా వేరే దేశాలకు వెళ్ళి ఆ దేశాలలో ఉన్న సంస్కృతిని కానీ అక్కడ ఉండే వాళ్ళ దేవాలయాలను కానీ ఎవరినైనా సరే విధ్వంసం చేసినట్టు మీకు ఎక్కడైనా ఉందేమో చూడండి ఉండదు చాలా కష్టపడాలి వెతకాలంటే ఉండదు ఎవరు చేయలేదు మన భారతదేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రాజులు వేరే వేరే దేశాలకు గానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ సంస్కృతిని విధ్వంసం చేద్దాం దేవాలయాలు విధ్వంసం చేద్దాం ప్రార్థనాలయాలను ఇవన్నీ ఎప్పుడు చేయలేదు ఇతర దేశాల నుంచి మన లోపలికి వచ్చిన వాళ్ళు సంస్కృతిని చాలా దారుణంగా నాశనం చేశారు దేవాలయాలను కూలగొట్టారు కాశీ అయోధ్య మధుర సోమనాథ్ మందిర్ శ్రీరంగం మైసూర్ దగ్గర ఉన్న సోమనాథ్పుర దేవాలయం నుంచి మొదలు పెట్టి ఎన్నని చెప్పంటారండి డెబ్బై ఏళ్ల నుంచి ఇక ఎర్ర మేధావులు ఎరచక మేధావులు కమ్యూనిస్టు భావాలు మెల్లిగా వ్యాప్తి అయ్యేలా చేస్తూ చాలా తెలివిగా వాళ్ళందరూ వాళ్ళు టైప్ అనమాట వాళ్ళందరూ జర్నలిస్టుల్లో దూరారు టీచర్లలో ఉంటారు రాజకీయ నాయకుల్లో ఉంటారు సినిమాలల్లో ఉంటారు ఎంత దారుణంగా విషం ఎక్కిచ్చి పెట్టారంటే దేవాలయం ఎందుకు అంటారు ఈ దేవాలయం ఎందుకు విగ్రహం అన్నం పెడుతుంది విగ్రహం అంటే విగ్రహాన్ని ధ్వంసం చేద్దాం దేవాలయాన్ని ధ్వంసం చేద్దాం ఒక విషం అనమాట ఎక్కిచ్చి పెట్టారు భావాలను ఖిల్జీ తుగ్లక్ లాంటి వాళ్ళు అండి ఎందరో మన భారతదేశంలో సంస్కృతిని విధ్వంసం చేశారు మహారాష్ట్రలో దేవగిరి యాదవ రాజులను విధ్వంసం చేశారు ఈ ఖిల్జీలు తుగ్లక్లు మన కాకతీయ సామ్రాజ్యం దాడి చేశారు రాజుల మీద దాడి చేయడం కాదు అది సంస్కృతి మీద దాడి చేశారు ఆ తర్వాత చాలా దారుణంగా మీరు కావాలంటే చదవండి శూరవరం ప్రతాపరెడ్డి గారు లాంటి ఎందరో రాశారు గొప్ప గొప్ప చరిత్రకారులు రాశారు ఏమేం జరిగిందో మన తెలుగు నాట ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ మొట్టమొదటి పానిపట్టు యుద్ధం జరిగినప్పుడు మొఘలు బాబర్ వచ్చి ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన భారతదేశంలో ఇంకా అప్పటి నుంచి ఔరంగజేబు వచ్చినంత వరకు మధ్యలో మీరు చూస్తే జరిగిన దేవాలయాల విధ్వంసానికి సాంస్కృతిక విధ్వంసానికి లెక్కే లేదు మొఘలు బెదిరించి భయపెట్టి బలవంతంగా ఎందరినో మత మార్పిడులు చేయడం ఇవన్నీ చరిత్ర చూసింది తట్టుకో నిలబడింది భారతదేశం ఇంత తట్టుకో నిలబడినటువంటి భారతీయ సంస్కృతి హైందవ సంస్కృతి ఒక పక్క నుంచేమో ఇప్పుడు ఎర్ర మేధావులు మరో పక్క పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే కొంతమంది మేధావులు ఈ రకరకాలు ఇవన్నీ అండి ఒక రకమైన విషాన్ని ఎక్కిస్తున్నారా అని చెప్పి అనిపిస్తోంది అయితే మొఘలు బ్రిటిషర్స్ మొఘలు పోయిన తర్వాత బ్రిటిషర్స్ వస్తే వాళ్ళది ఓ రకమైన దాడి బ్రిటీషర్స్ది ఆ తర్వాత మీరు చూస్తే ఇప్పుడు హిందూ ముస్లింలు ఫాయి భాయి అన్నట్టే ఉన్నారు ముస్లింలు ముస్లిం పని హిందూ హిందూ పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉన్నారు భారతదేశం లోపల నేను వీని ఉద్వేషిస్తాను వాడిని ఉద్వేషించాలి ఏం లేదు ఎవడు పని వాడు చేసుకుంటున్నాడు మొఘలు అప్పుడు ఉన్నంత పరిస్థితి అయితే లేదు అంటే అన్ని తట్టుకొని నిలబడింది భారతదేశము హైందవ సంస్కృతి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు నడుస్తోంది అందరినీ గౌరవించే అతి ప్రాచీనమైన సంస్కృతి భారతీయ సంస్కృతి వసుధైక కుటుంబం అని చాటి చెప్పినటువంటి సంస్కృతి ఇతిహాసాలు అండి ఈ ఇతిహాసాలు మన సంస్కృతికి ఒక గుండెకాయ లాంటివి రామాయణం కానీ భారతం కానీ రామాయణం రామాయణం అనంగానే ఎవరండి ఆదర్శ పురుషుడు రాముడు రాముడి మీద నువ్వు దాడి చేయడానికి వెళ్ళావు అంటే రామాయణం మీద దాడి చేసినట్టే రామాయణం మీద దాడి చేస్తున్నా అంటే భారతీయ సంస్కృతి మీద దాడి చేస్తున్నట్టే కుట్రకోణం ఏమైనా ఉందా అనేది తెలుసాలి ఇక్కడ ప్రభుత్వం వారు తెలుస్తారా మరి ఎవరు తెలుస్తారో తెలియట్లేదు ఒక్క సంఘటన మీద కాదండి మొత్తం అన్ని సంఘటనల మీద చాలా లోతైన విచారణ అనేది జరగాలి ఇవి ఆగడం లేదు ఆగడం లేదు అసలు బాధ కలుగుతోంది ప్రతిరోజు చూస్తూ ఉంటే ఈ ప్రపంచం మొత్తం ఇక ఒక్కటే ఉండాలి ఒకే తత్వం ఉండాలి ఒకే సిద్ధాంతం ఉండాలి ఒకటే ఉండాలి అనే వాదన ఒకే మతం ఉండాలి ఒకే శక్తి మొత్తం నడిపించాలి ఈ ప్రపంచాన్ని అనే సంకల్పం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు అలా సంకల్పాలే అండి మధ్యయుగాలలో నాశనం చేశాయి కృషేడులు జరిగాయి నిమతం గొప్ప నామతం గొప్ప ఉంటే నామతం ఉండాలి లేకపోతే మొత్తం నేను లేపేస్తాను ఇలాంటి దాని వల్లనే ప్రపంచంలో శాంతి అనేది కొరవడింది ఎవరి పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది కదా ఎవరు ఎవరు చేస్తున్నారు ఈ పని పిఠాపురంలో పిచ్చోడు చేస్తాడు ఇంకెక్కడో రథాన్ని తేనె ఏదో చెప్తున్నారు ఏదో ఇంకా మనం వింటున్నాం మనము తేలలేదు తేలాలి కొన్ని ప్రతి దగ్గర ఏదో ఒక రకంగా అండి కొన్ని నెలల నుంచి గమనిస్తూ ఉన్నాం శ్రీశైలంలో ఏదో సమస్య వస్తుంది తిరుమలలో ఏదో సమస్యలు కనిపిస్తున్నాయి సరే తిరుమలలో అంటే ఒక యంత్రాంగం ఉంది అవన్నీ కొంచెం సమాధానం చెప్పగలిగే యంత్రాంగం ఉంది చెప్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు చూస్తున్నాం కానీ ఈ దాడులను అండి ఆపాల్సిందే తిరుమల అంటున్నాను కాబట్టి ఇంకోటి చెప్తాను చాలా మంది మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు తిరుమలకు వెళ్తూ ఉంటారు స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటారు స్వామివారి శేష వస్త్రాన్ని వీళ్ళ మీద కప్పుతుంటారు తీసుకుంటారు వస్తుంటారు బానే ఉంది కుటుంబ సమేతంగా వెళ్తుంటారు ఏ ముఖం పెట్టుకొని వెళ్తున్నారండి ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నారు తిరుమల శ్రీవైనా వెంకటేశ్వర వారి ముందు ఏ ధైర్యంతో నిలబడుతున్నారు వీళ్ళందరూ ఎవరు తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణు అవతారం అనే కదా కొలుస్తున్నది శ్రీ మహావిష్ణు అవతారం తిరుమల వెంకటేశ్వర స్వామివారు శ్రీరామచంద్రుడు ఎవరు అంటే దశ అవతారాలలో ఒకరు శ్రీ మహావిష్ణు అవతారం రామచంద్రుడు అని కొలుస్తున్నారు కదా మరి రాముడు తల అలా బద్దలు కొట్టినప్పుడు మాట్లాడలేని ఖండించలేని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎంపీలు గాని సర్పంచులు గాని ఎవరైనా గాని ఏ మొహం పెట్టుకుని వెళ్ళి తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి ముందు నిలబడతారు ఏ మొహం పెట్టుకుని సింహాచలంలో వరాహ స్వామి వారి ముందు నిలబడతారు ఏ మొహం పెట్టుకుని మంగళగిరిలో పానకాల స్వామి వారి ముందు నిలబడతారు ఆలోచించండి ఎవరు చేస్తున్నారు ఇదంతా చాలా సందర్భాలలో అండి అంటే ప్రభుత్వం ఈ పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు చేస్తున్నారు కష్టపడుతున్నారు కానీ ఎంతసేపు పోలీసులు ఒక్కరే కాదు కదా పోలీసులు ఏంటండి అక్కడ ఒక నేరం జరిగింది కాబట్టి వాళ్ళు రాస్తారు ఎఫ్ఐఆర్ రాయడం ఎవరు నేరం చేశారో కనుక్కోవడం వాళ్ళ పని అది అది చేస్తారు వాళ్ళు కానీ ప్రభుత్వం తరఫు నుంచి అండి మౌనంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు ఏదో కొంతమంది వెళ్ళారు మంత్రులు వెళ్తున్నారు చేస్తున్నారు కానీ వెళ్ళడం కాదండి ఆగాలి ఇవి ఎలా అనేది ప్రశ్న ఏ కొంతమంది ఏమో ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తుంటారు ప్రతిపక్షాన్ని ప్రభుత్వాలు విమర్శించడం వాళ్ళు వీళ్ళని విమర్శించడం ఇవి కాదు కదా ఎక్కడ ఆగుతాయి ఇవి అనేది ప్రశ్న రాముడు అండి నారాయణాయ నమశివాయ అనే మంత్రాలలోంచి అటు అష్టాక్షరి మంత్రం ఇటు పంచాక్షరి మంత్రంలో రా మా అనే రెండు అక్షరాలను తీసుకుంటే రాముడు ఏర్పడ్డాడు అటు మహావిష్ణువుకు ఇటు శివుడికి ఇద్దరికి మధ్య వారధిలాగా కనిపిస్తుంది రామతత్వం అని చెప్పి ఎందరో పండితులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు శ్రీరామ ఆ మంత్రాన్ని తారక నామాన్ని ఎందరో జపిస్తూ ఉంటారు ఇంకా కొంచెం తాత్వికంగా వెళితే ఆదిశంకరాచార్యుల వారు ఆయన భాష్యం రాశారు కొన్ని గ్రంథాలలో ఆయన మాట్లాడుతూ మాములుగా తత్వశాస్త్రంలో ఉపాయం ఉపేయం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఉపాయం ఉపేయం ఉపాయం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే సాధనం ఇన్స్ట్రుమెంట్ ఉపేయం అంటే లక్ష్యం గమ్యం ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు దేని మీద వెళ్తున్నావు ట్రైన్లో వెళ్తున్నావా బస్సులో వెళ్తున్నావా విమానంలో వెళ్తున్నావా ఏదో ఒక సాధనాన్ని ఉపయోగించుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఒక లక్ష్యానికి వెళ్ళాలి ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారో తెలుసా రామనామం ఉంది కదా ఇన్స్ట్రుమెంట్ రామనామే నువ్వు చేరాల్సిన లక్ష్యం రామనామమే అన్నారు అంటే నువ్వు ప్రయాణం చేయాల్సింది రామనామం మీదే నువ్వు చేరుకునేది రాముడి దగ్గరికే రామనామం దగ్గరికే అన్నారండి అంటే అంత విలువ ఇచ్చారు ఆదిశంకరాచార్యుల వారు రామానుజుల అటు రాఘవేంద్ర స్వామి వారు ఆయన అర్చించింది మూల రాముణ్ణి శ్రీకృష్ణదేవరాయల వారు ఉదయం లేచి లేవగానే ఆయన బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చి ఇలా పరద తెరవగానే ఎదురుగా రామాలయం కనిపించాలి హజారా రామాలయం అని చెప్పి రామాలయం కట్టించుకున్నాడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు హంపీలో అంత విలువిచ్చారండి రాముడికి భారతీయులు ముందు నుంచి కూడా ఈ మధ్య ఎంతమంది పాటిస్తున్నారు తెలియదు కానీ ఏదైనా రాయాలంటే ముందు శ్రీరామ అని చెప్పి రాసి అక్కడి నుంచి ప్రారంభించి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఏదైనా ఒక తప్పు విన్నా ఒక పాపకార్యం విన్నా ఏదైనా విన్నా పెద్దవాళ్ళు మీరు చూస్తే రామ అని చెప్పి అనుకుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఏమి చేయలేక రామరామ అని చెప్పి బాధపడ్డాం అయ్యో రామ అంటారు అన్నమో రామచంద్ర అంటారు సుఖమొచ్చిన వచ్చినా దుఃఖం రాముడు పేరు తలుచుకుంటారు సత్యం చెప్పడం మాట మీద నిలబడడం అంటే రాముడు గుర్తొస్తాడు భారతీయ మన సంస్కృతి లోపల రామ రాజ్యంలాగా లాగా ఉండాలి అని చెప్పి చాలా మంది కోరుకుంటారు మన భారతదేశంలో కూడా అండి ప్రజలందరూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఎక్కడైతే ఉంటారో అది రామరాజ్యం అని భారతీయుల యొక్క విశ్వాసం మహాత్మా గాంధీ గారండి ఆయన కూడా వ్యాఖ్యానించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం రామ రాజ్యంలాగా లాగా ఉండాలి అని చెప్పి మహాత్మా గాంధీ గారు అన్నారు పరమశివుడు పార్వతికి రామ నామాన్ని ఆయన రామ తారక మంత్రాన్ని ఆయన ఉపదేశించాడు శ్రీరామ రామ రామేతి అని పరమశివుడు పార్వతికి చెప్పాడు అటు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ రెండు చేయడానికి వచ్చాడు శ్రీరామచంద్రుడు అని భారతీయులందరూ రాముణ్ణి కీర్తిస్తూ ఉంటారు అంతెందుకండి కాశీలో ఎవరైనా సరే దేహత్యాగం త్యాగం చేస్తే అంటే కాశీలో వాళ్ళు గనక పోతే వాళ్ళ చెవిలో పరమశివుడు రామనామ తారక మంత్రాన్ని ఉపదేశించి సద్గతి కలిగేలా చేస్తాడు అని చెప్పి భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు ఇక మన రామదాసు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలండి రామ నామ గానం గురించి ఎంత చక్కగా మాట్లాడాడు రామదాసు శ్రీరామని నామం ఎంత రుచిరా అని ఎంత అద్భుతంగా రాశాడు రామదాసు ఒక బోయవాడైనటువంటి వాల్మీకి మహర్షిలాగా మారి ఆ రాముడి జీవితాన్ని ఒక కావ్యం లాగా మలిచాడు వాల్మీకి ఆ స్థాయికి వచ్చాడు ఇంత చేస్తే ఆయన చేసింది ఏమనుకున్నారు రామ 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 అని చెప్పి రామ నామాన్ని ఆయన జపించాడు ఆ కథ మీకు తెలిసే ఉంటుంది రామనామాన్ని ఆయన జపిస్తూ 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 హింసా ప్రవృత్తిని వదిలేసి మహర్షి స్థాయికి చేరుకున్నాడు వాల్మీకి కావ్యాన్ని రచించాడు వాల్మీకి వాల్మీకి మహర్షి రాముడు అంటే అంత విలువ ఉన్నది మన భారతదేశం లోపల రాముడు దేవాలయాలు అనేవండి సంస్కృతికి ఒక పట్టుగొమ్మలు లాంటివి గత వందేళ్లలో చూస్తే అండి ఇక్కడ దేవాలయాలు గాని సంస్కృతి గాని అంటే ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కో రకంగా ఏదో చేస్తున్నారు దేవాలయాలు విజ్ఞాన లాగా విలసిల్లాయి వాటిని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది భారతదేశం ప్రపంచానికే ఆదర్శమైన ఆధ్యాత్మిక కేంద్రము అందులో ఏం సందేహం లేదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి ఎన్నో దేవాలయాలు ధ్వంసం అయిపోయిన తర్వాత మిగిలిన దేవాలయాల గురించి చెప్తున్నాను అంటే ఒకప్పుడు ఎన్నుండేవో ఒకసారి ఊహించుకోండి విజ్ఞానాన్ని అందిస్తాయి వికాసాన్ని అందిస్తాయి వ్యవస్థ నిర్మాణాన్ని సూచిస్తాయి మానసిక ప్రశాంతతను అందిస్తాయి ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు దేవాలయాలు వాటిని సంరక్షించుకోవాలా లేదా ఉత్తరాంధ్రలో ఉండే ప్రజాప్రతినిధులు కొంతమంది వెళ్ళినట్టు నేను చూశాను న్యూస్ పేపర్ లో రెండు మూడు పార్టీలకు చెందిన వాళ్ళు చాలా మంది అండి అక్కడికి వెళ్ళాలి ఏమి అక్కడ యుద్ధం చేయడానికి కాదు ఎవరినో తిట్టడానికి కాదు యుద్ధం చేయడానికి కాదు హింసకు కాదు దాడులకు కాదు వెళ్లాల్సింది వెళ్లి అయ్యో రాముడికి జరిగిందా అని చెప్పి కనీసం అండి ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని సర్పంచులు గాని జెడ్పీటీసీలు గానీ ఎవరైనా గానీ ఎక్కువ శాతం మంది ఏం చేస్తున్నారు కొన్ని నెలల క్రితం అయితే నేను విన్నాను ఈ అధికార పార్టీకి సంబంధించిన ఒక ఆయన మాట్లాడుతున్నాడు మంత్రి బొమ్మలు అని మాట్లాడుతున్నాడు ఆ బొమ్మలు కాళ్ళు చేతులు ఏదో మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్లను ఓట్లేసి గెలిపించి సీట్ల మీద కూర్చోబెట్టారు కొద్దిమందిని అందరు ఎమ్మెల్యేలను నేను అనడం లేదు అందరు ఎంపీలను నేను అనడం లేదు ఎవరైతే అర్థం పర్థం లేకుండా మాట్లాడుంటారో ఎవరైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని మతాలను నేను సమానంగా చూసుకుంటాము శాంతి భద్రతలను పరిరక్షిస్తాము అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వాళ్ళని మాత్రం అంటున్నాను అందరిని ఎందుకు అంటాను ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి ఒకసారి ఇక కొంతమంది ఏమో కేంద్రం అంటారు కేంద్రం పరిధిలో ఉంటుందా అండి ఇది రాష్ట్రం పరిధిలో ఉంటుందా ఇది మొత్తం రాష్ట్రాలు తేల్చాల్సినవి రాష్ట్రం పరిధిలో ఉంది ఇది మానవ సంబంధాలు పూర్తిగా గతి తప్పి వికృతంగా విశృంఖలంగా ప్రవర్తించే మార్గం లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు మనిషి ఎలా జీవించాలో తెలుసుకునే తత్వాన్ని అందించింది శ్రీరాముడి జీవితం మరి అలాంటి రాముడి కథను వినడానికి ఎందరో ఆసక్తి చూపిస్తారు రాముని గుణగణ గుణగణాలను అధ్యయనం చేయడానికి వర్ణించడానికి ఎందరో కవులు పండితులు మహానుభావులు మహర్షులు ఎందరో ముందుంటారు రాముడి గురించి చెప్పాలి అని అంటే వాళ్ళ ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది అయితే ఇలాగే ప్రతి మతంలో ఉన్న వాళ్ళకి పులకరించాలని చెప్పి మేమేమనడం లేదు కానీ రాముడి విగ్రహాన్ని విధ్వంసం చేయడం ఏంటండి అది మన భారతదేశంలోపల మన ఆంధ్రప్రదేశ్ లోపల మన విజయనగరం జిల్లాలో ఇలాంటి సంఘటన జరిగిందంటే ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి జనాలు జనవరి ఫస్ట్ వచ్చింది న్యూ ఇయర్ ఎవరి బాధలో వాళ్ళున్నారు ఎవరి గోలలో వాళ్ళున్నారు మళ్ళీ వీళ్లలోనే కొంతమంది అంటారు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి దేవుడు ఉన్నాడో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు నాస్తికులు అన్నారనుకోండి నేను ఒప్పుకుంటాను నాస్తికుడు నాకు దేవుడి మీద నమ్మకం లేదండి అంటే దట్ ఈజ్ ఓకే దట్ ఈజ్ ఓకే దట్ ఈజ్ యాక్సెప్టెడ్ అర్థం చేసుకోవచ్చు ఇది హిందూ అని దేవుడిని నమ్ముతున్నాను అని చెప్పి మళ్ళీ రాముడు నన్ను పట్టించుకోవట్లేదండి కృష్ణుడు నన్ను పట్టించుకోవట్లేదండి హనుమంతుడు నన్ను పట్టించుకోవట్లేదండి అంటే ఎందుకు పట్టించుకోవాలండి రాముడి తల ఎవడో అక్కడ కొట్టేసి తీసుకొని వెళ్ళిపోతే కనీసం బాధపడలేని పరిస్థితుల్లో గనక సమాజం ఉంటే ఎవరి మీద దాడులు విధ్వంసాలు గొడవలు హింసలు కాదండి అదేం చెప్పలేదు రాముడు కనీసం బాధపడలేరా అయ్యో ఇలా జరిగిందా రాముడికి అని చెప్పి ఒక పది నిమిషాలు ఆలోచించలేరా ఒంటరిగా కూర్చొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళతో చర్చించుకోలేరా ఎలా తయారైందంటే అండి సమాజంలో ఫలానా పార్టీ వర్సెస్ రాముడు అని వచ్చింది అనుకోండి ఫలానా పార్టీకి నేను వాల్యూ ఇస్తాను ఫలానా పార్టీ వర్సెస్ కృష్ణుడు నేను ఫలానా పార్టీకి వాల్యూ ఇస్తాను పార్టీలు వర్సెస్ దేవుడు అనే పరిస్థితి వచ్చినప్పుడు పార్టీలకు విలువ ఇచ్చే పరిస్థితుల్లో ఒక సమాజం కనుక ఎక్కువ శాతం సమాజం తయారయ్యింది అని అంటే ఇక దాని గురించి ఇక ఏం చర్చించుకుంటాము ఏం ఆలోచిస్తాం ఇంత దారుణంగా తయారైన పరిస్థితి ఇది ఇండివిజువల్ సంఘటనల్ లాగా చూస్తే మాత్రం కాదండి ఇది నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే సమాజం నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కనీసం అండి ఇలాంటి జరిగినప్పుడు బాధపడండి బాబు మీరు ఫేస్బుక్ లో రాసేవాళ్ళు రాయండి ట్విట్టర్ రాసేవాళ్ళు రాయండి రాయక్కర్లేదు ఏం చేయక్కర్లేదు కానీ ప్రతి ఒక్కరు కనీసం బాధపడండి ఆలోచించండి అరే ఇలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లోపల వరుస పెట్టి అని చెప్పి ఆలోచించండి మన సమాజంలో కూడా ఇలా తయారైందంటే అండి సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఏవో రకరకాలు ఇస్తూ ఉంటారు కదా మనకు సంక్షేమ పథకం వచ్చింది కాబట్టి చాలు నాకు నెల డబ్బులు వచ్చాయి రాముడికి ఏమైనా అయితే నాకేంటి పిఠాపురంలో ఏమైతే నాకేంది రథం పోతే ఏది పోతే నాకేంటి అనే టైప్లో కూడా జనాల్లో అలాంటి ఆలోచన విధానం వచ్చింది అంటే మాత్రం కష్టం అవుతుంది ఎందుకంటే అండి ఒకసారి సంస్కృతి అనేది తుడిచిపెట్టుకుపోయిన తర్వాత మూలాలు అనేవి మిగలవు వేరే దేశానికి భారతదేశానికి మధ్య డిఫరెన్స్ ఉండదు ఎగ్జాక్ట్గా కొన్ని శక్తులు దానికోసమే పనిచేస్తూ ఉంటాయి మతపరమైన శక్తులు అని చెప్పి నేను అన్నాను అవి కార్పొరేట్ శక్తులనండి ప్రపంచంలోని శక్తులనండి ఆ డిఫరెన్స్ అనేది ఏంటి అంటే ఆర్థిక అసమానతలను పోగొట్టడానికి ప్రయత్నం చేసినా అంటరానితనాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసినా అద్భుతంగా ఉంటుంది కానీ సంస్కృతి నీ సంస్కృతిని మొత్తం నేను తొక్కేసేస్తాను నీకు అసలు సంస్కృతి లేకుండా చేస్తాను నా సంస్కృతి నీ సంస్కృతి అనే నేను ఇంకో వందేళ్ల తర్వాత భ్రమ కల్పించేలా నేను చేస్తాను ప్రపంచానికి అంటే మాత్రం కుదరదు ఎంతమందో కవులు పండితులు శిల్పులు కళాకారులు కొన్ని వందల వేల ఏళ్ల నుంచి ఈ భారతదేశంలో సంస్కృతిని అలా కాపాడుతూ కాపాడుతూ ముందు తరాలకు తీసుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు దాన్ని ముందు తరాలకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది దేవాలయం అనేది సంస్కృతిని చాటి చెబుతుంది అందులో సందేహం లేదు ఒకటే చెప్తున్నాను నేను ఇక్కడే నాకు దేవాలయం మీద నమ్మకం లేదండి దేవాలయాలను లేపేసిన పర్వాలేదు విగ్రహాలు రాళ్ళు కూలగొట్టిన పర్వాలేదు ఈ టైప్ భావజాలం ఎవరికైనా ఉంటే ఈ క్షణం ఛానల్ నుంచి అన్సబ్స్క్రైబ్ే బయటికి వెళ్ళిపోండి వంద మంది మిగిలిన చాలు వెయ్యి మంది మిగిలిన చాలు సబ్స్క్రైబర్ల కోసం లైకుల కోసం డిస్ కోసం కాదు మాట్లాడేది రాముడి కోసం మాట్లాడుతున్నాం ఇలాంటి విధ్వంసాలు ఇవన్నీ కూడా సమాజానికి అని మంచి సందేశాన్ని అయితే అందివట్లేదు ఎవడో రౌడీగాడు ఎవడో దుండగుడు ఒక దగ్గర ఏదో చేశాడు అని అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ వరుస పెట్టి జరుగుతున్నాయి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది బాధపడాల్సి వస్తుంది రాముడు నావాడు అని చెప్పి మనం అనుకుంటే కదా అప్పుడు రాముడు మనల్ని వీడు నావాడు అని చెప్పి అనుకునేది అందుకని బాధపడాల్సి వస్తుంది ఇదండి విశ్లేషణ ధన్యవాదాలు